హాయ్ పిల్లలు, బాగున్నారా? నేను మీ మధుబాబు మాస్టర్ని. తెలుగు అధ్యాపకులుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నాను. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద బోయి భీమన్న గారు రాసినటువంటి జయగీతం అనే గేయాన్ని చక్కగా పాడుకొని అందులో విశేషాలను తెలుసుకుందాం. పిల్లలు శ్రద్ధగా ఆలకించండి. ముందుగా పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలను తెలుసుకుందాం. జయగీతం ముఖ్యాంశాలు: 1. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. 2. కవి పరిచయం. 3. జయగీతం గేయం. 4. పదాలు అర్థాలు. 5. వినడం, ఆలోచించి మాట్లాడడం. పిల్లలు, ముఖ్యాంశాలు గమనించారు కదా? పాఠం ద్వారా మనం సాధించబోయే అభ్యసన ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. జయగీతం అభ్యసన ఫలితాలు: చిత్రంలో ఏం జరుగుతుందో చెప్పగలరు? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బోయి భీమన్న గారి గురించి తెలుసుకుంటారు. జయగీతం గేయాన్ని రాగయుక్తంగా, భావయుక్తంగా పాడగలరు. నూతన పదజాలాన్ని అభివృద్ధి చేసుకొని వినియోగించగలరు. గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయగలరు, చెప్పగలరు. ఇతరులకు మేలు చేసే దయాగుణాన్ని అలవర్చుకుంటారు. ధారణ చేద్దాం లోని ఎరుకగలవాని చరిత్రలు అనే పద్యాన్ని, భావాన్ని నేర్చుకుంటారు. చదువుకుందాం లోని చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు కథను సొంత మాటల్లో చెప్పగలరు. ఇవి పిల్లలు అభ్యసన ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలు. మరి పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశాలను ఒకసారి పరిశీలిద్దామా? చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. చిత్రంలో ఏం జరుగుతుంది? పంతులమ్మ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో అలంకరణ చేస్తుంది. పిల్లలు నమస్కరిస్తున్నారు. అవును పిల్లలు, చక్కగా సమాధానం చెప్తున్నారు. మీకు అభినందనలు. మరొక ప్రశ్న గమనిద్దామా పిల్లలు? ఎవరెవరు ఉన్నారు? ఇలాంటివి మీ పాఠశాలలో ఏమేమి జరుగుతాయి? ఉపాధ్యాయురాలు మరియు పిల్లలు ఉన్నారు. గాంధీ జయంతి, బాలల దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మొదలగునవి. చక్కగా సమాధానాలు చెప్తున్నారు పిల్లలు, మీకు అభినందనలు. మరొక ప్రశ్నను గమనిద్దాం. మూడో ప్రశ్న: నీకు తెలిసిన దేశ నాయకుల గురించి చెప్పండి. గాంధీజీ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ, సరోజినీ నాయుడు, దుర్గాబాయ్ మొదలైన వారు. అవును పిల్లలు, సమాధానాలు సరిగ్గా చెప్తున్నారు. మీ అందరికీ అభినందనలు. మరి పాఠ్యభాగ రచయిత బోయి భీమన్న గురించి తెలుసుకుందామా? మరి కవి పరిచయం: బోయి భీమన్న 19 సెప్టెంబర్ 1911 జన్మించారు. 16 డిసెంబర్ 2005 మరణించారు. బోయి భీమన్న కవి, నాటకకర్త. పాలేరు, కూలిరాజు వంటి నాటికలు,
గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత వంటి ఖండకావ్యాలు రచించారు. వీరు పద్యం, పాట, వచనం మూడింటిలోనూ సిద్ధహస్తులు. పాలేరు నుండి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము పొందారు. పిల్లలు, కవి పరిచయం విన్నారు కదా, వాటిపై ఒక ప్రశ్నను గమనిద్దాం. వీటిలో బోయి భీమన్న స్వీయ రచన ఏది? ఒకటి పాలేరు, రెండు మధుగీత, మూడు గుడిసెలు కాలిపోతున్నాయి, నాలుగు పాలేరు నుంచి పద్మశ్రీ వరకు. ఎక్సలెంట్ పిల్లలు, సరైనటువంటి సమాధానం చెప్తున్నారు. సమాధానము పాలేరు నుంచి పద్మశ్రీ వరకు. జై గీతం గేయం గురించినటువంటి అంశాలను నేర్చుకుందామా పిల్లలు? జై గీతం గేయం. పిల్లలు, గేయాన్ని నేను చక్కగా పాడుతాను, నాతో పాటు మీరు అనుకరిస్తూ గేయాన్ని చక్కగా పాడుకోవాలి. జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వరా, జయ మానవ మందార, జయ భారత భాస్కర. జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వరా. నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత, భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తదాగత. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వరా, జయ మానవ మందార, జయ భారత భాస్కర. వేదాలను శోధించి వేదాంతమున దిగమించి మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయా. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వరా, జయ మానవ మందార, జయ భారత భాస్కర. అస్పృశ్యత రూపుమాపి అగ్రాంత్య భేదముడిపి, నిష్కుల భారత జాతికి నీడయైన బోధి ప్రియా. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వరా, జయ మానవ మందార, జయ భారత భాస్కర. జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వరా, జయ మానవ మందార, జయ భారత భాస్కర. జగతికి స్వేచ్ఛ సమత సౌభ్రాత్రములను కూర్పగా,
జన్మ మెల్ల పోరాడిన జనగణ విప్లవ యోధ. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వర, జయ మానవ మందార, జయ భారత భాస్కర. అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి పంకమును మదించి మహికి పరిమళ మసగిన సూరి. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వర, జయ మానవ మందార, జయ భారత భాస్కర. రాళ్లకు జీవము పోసి మ్రోళ్లను సిగురింపజేసి మట్టి నుంచి మానవులను మలసిన కారణ జన్మ. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వర, జయ మానవ మందార, జయ భారత భాస్కర. జయ మానవ మందార, జయ భారత భాస్కర. పిల్లలు, గేయాన్ని చక్కగా విన్నారు కదా. మరి గేయంలోని కఠిన పదాలకు అర్థాలను గమనిద్దామా? భాస్కర, సూర్యుడా, సంవిధానం, రాజ్యాంగం, తథాగత, బుద్ధుడా, వేదాంతం, ఉపనిషత్తులు, మదించి, చిలికి, జగతి, లోకం, శోధించి, పరిశీలించి, మహితము, గొప్పతనము, అస్పృశ్యత, అంటరానితనం, అంత్య, చివర, ఉడిపి, తొలగించి, సౌభ్రాత్రం, సోదరభావం, పంకం, బురద, మట్టి, మ్రోళ్ళు, ఆకులు రాలిన చెట్లు, సంఘర్షణ, మదనపడు, నిష్కుల, కులము లేని. పిల్లలు, కఠిన పదాల అర్థాలు చూశారు కదా. కఠిన పదాల అర్థాలపై ఒక చిన్న ప్రశ్నను గమనిద్దామా పిల్లలు? సంవిధానం పదానికి అర్థం గుర్తించండి. ఒకటి లోకం, రెండు సోదరభావం, మూడు రాజ్యాంగం, నాలుగు గొప్పతనం. అవును పిల్లలు, మూడు రాజ్యాంగం సరైనటువంటి సమాధానం. సమాధానాలు చాలా చక్కగా చెప్తున్నారు. మీ అందరికీ అభినందనలు. పిల్లలు, ఇవి చేయండి కృత్యంలో వినడం, ఆలోచించి మాట్లాడటం శీర్షికలో ఇవ్వబడిన ప్రశ్నలను గమనిద్దామా? వినడం, ఆలోచించి మాట్లాడడం శీర్షికలో మొదటి ప్రశ్న, గేయాన్ని రాగయుక్తంగా పాడండి. పిల్లలు, జయగీతం గేయాన్ని మీరు చక్కగా పాడటం విన్నారు కదా. అదేవిధంగా మీరు కూడా ఆ గేయాన్ని రాగయుక్తంగా పాడటానికి ప్రయత్నం చేయండి. మరొక ప్రశ్నను గమనిద్దామా పిల్లలు?
నవభారత సంవిధాన నిర్మాత ఎవరు? అవును పిల్లలు, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. చక్కగా సమాధానం చెప్తున్నారు పిల్లలు. మీకు అభినందనలు. మరొక ప్రశ్న గమనిద్దాం. గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. గేయ సారాంశం: ఓ అంబేద్కరుడా, నీకు జయం. దళిత జనుల ఉద్ధరణ కోసం గొంతెత్తిన నీకు జయము. నువ్వు భారతీయుల పాలిట సూర్యుడవు, రాజ్యాంగ నిర్మాతవు. పీడిత జనుల దుఃఖాన్ని నిర్మూలించి శాంతిని ప్రసాదించిన బుద్ధ భగవానుడవు. అస్పృశ్యతను రూపుమాపి ఎక్కువ తక్కువలను సమం చేసిన వాడవు. కుల ప్రసక్తి లేని భారత జాతిని కోరిన బోధిప్రియుడవు. జాతీయ సమైక్యతకు మత ప్రమేయము లేని రాజ్యానికి, ప్రజాస్వామ్య ధర్మానికి నీవు ప్రాణమైన సంఘర్షివి. జగతికి స్వేచ్ఛను, సమతను, సౌభ్రాత్రములను అందించడానికి జన్మాంతం పోరాడిన విప్లవ వీరుడవు. అంధకారములో జగతికి వెలుగు ప్రసాదించిన వాడవు. అజ్ఞానమని బురదలో కూరుకుపోయిన జగతికి జ్ఞానం అనే సువాసనలను చూపించిన పండితుడవు. కఠినమైన రాళ్ల వంటి జనులకు జీవము పోసిన వాడవు. ఎండిపోయిన మోడు లాంటి జీవితాలను చిగురింపజేసి మట్టి నుండి మానవులను తీర్చిదిద్దిన కారణ జన్ముడవు. పిల్లలు, చక్కగా భావం నేర్చుకున్నాం కదా. ఇవి మొదటి మాడ్యూల్కు సంబంధించినటువంటి విశేషాలు. పిల్లలు, గేయ సారాంశం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని ప్రశ్నలను గమనిద్దాం. పిల్లలు, ప్రశ్న: భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు? ఒకటి నెహ్రూ, రెండు గాంధీ, మూడు బుద్ధుడు, నాలుగు అంబేద్కర్. అవును పిల్లలు, సరైన సమాధానం చెప్తున్నారు. మీ అందరికీ అభినందనలు. సమాధానం అంబేద్కర్. మరో ప్రశ్న: అంబేద్కర్ జగతికి వేటిని అందించడానికి జన్మాంతం పోరాడారు? ఒకటి స్వేచ్ఛ, రెండు సమత, మూడు సౌభ్రాత్రం, నాలుగు పైవన్నీ. ఎక్సలెంట్ పిల్లలు, సరైన సమాధానాలు ఇస్తున్నారు. మీ అందరికీ అభినందనలు. సమాధానము పైవన్నీ. మరో ప్రశ్న: పంకము అనే పదానికి అర్థము గుర్తించండి. ఒకటి నీరు, రెండు గాలి, మూడు బురద, నాలుగు నిద్ర. అవును పిల్లలు, సరిగ్గా సమాధానం చెప్పారు. సమాధానము బురద. చక్కని సమాధానాలు చెప్పినందుకు మీ అందరికీ అభినందనలు.
మరికొన్ని ప్రశ్నలను గమనిద్దామా పిల్లలు? క్రింది వాటిలో బోయి భీమన్న రాయని రచన ఏది? ఒకటి పాలేరు, రెండు కూలిరాజు, మూడు మాకేరు, నాలుగు మధుగీత. అవును పిల్లలు, మూడు మాకేరు సరైనటువంటి సమాధానం. చక్కని సమాధానం చెప్పినందుకు మీకు అభినందనలు. మరో ప్రశ్నను గమనిద్దాం. జగతి అనే పదానికి అర్థాన్ని గుర్తించండి. ఒకటి కాలము, రెండు గాలము, మూడు పొలము, నాలుగు లోకము. ఎక్సలెంట్ పిల్లలు, సరైనటువంటి సమాధానాలు చెప్తున్నారు. సమాధానము నాలుగు లోకము. సరైన సమాధానాలు చెప్పినందుకు మీ అందరికీను అభినందనలు. మరో ప్రశ్నను గమనిద్దామా పిల్లలు? భాస్కరుడు అంటే ఎవరు? ఒకటి చంద్రుడు, రెండు ఇంద్రుడు, మూడు యముడు, నాలుగు సూర్యుడు. అవును పిల్లలు, సరిగ్గా సమాధానం చెప్పారు. సమాధానము నాలుగు సూర్యుడు. మీ అందరికీను అభినందనలు. మరొక ప్రశ్న పిల్లలు, సంఘర్షణ అనే పదానికి అర్థం ఏమిటి? ఒకటి ఆవేశపడు, రెండు కోపపడు, మూడు మథనపడు, నాలుగు వేగపడు. ఎక్సలెంట్ పిల్లలు, సరైన సమాధానాలు చెప్తున్నారు. సమాధానము మూడు మథనపడు. సమాధానాలు చక్కగా చెప్పినందుకు మీకును అభినందనలు. ఇంకొక ప్రశ్నను గమనిద్దాం పిల్లలు. తథాగతుడు అనేది ఎవరి పేరు? ఒకటి రాముడు, రెండు కృష్ణుడు, మూడు బుద్ధుడు, నాలుగు సూర్యుడు. అవును పిల్లలు, మూడు బుద్ధుడు సరైనటువంటి సమాధానం. మీరందరూ సరిగ్గా సమాధానాలు చక్కగా చెప్తున్నారు. మీకు అభినందనలు. పిల్లలు, మొదటి మాడ్యూల్ విశేషాలను చక్కగా నేర్చుకున్నారు కదా? మరి దీనిపై కొన్ని ప్రశ్నలను నియోజనం కింద ఇవ్వడం జరుగుతుంది. వాటిని గమనిద్దాం. నియోజనము ఒకటి, జయగీతం గేయాన్ని చక్కగా పాడి నేర్చుకోండి. రెండు, కవి బోయి భీమన్నను గురించి రాయండి. మూడు, జయగీతం గేయ సారాంశాన్ని రాయండి. నాలుగు, వేదాంతము అనే పదానికి అర్థం ఏమిటి? ఐదు, పంకం పదానికి సరైన అర్థాలు తెలపండి. పిల్లలు, నియోజనంలో ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు
సరైన సమాధానాలు రాసి మీ తరగతి ఉపాధ్యాయుని చేత సరిచూచుకోగలరని మనవి. పిల్లలు, మొదటి మాడ్యూల్ సంబంధించినటువంటి విశేషాలను చాలా చక్కగా నేర్చుకున్నాం కదా. మరికొన్ని విశేషాలను రెండవ మాడ్యూల్లో పొందుపరచడం జరుగుతుంది. మరి రెండవ మాడ్యూల్లో వాటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.